వయసుతో పని లేదు, ఎవరి చేతిలో చూసినా ఫోనే. సాయంత్రం అయ్యిందంటే చాలు టీవీలో సీరియల్స్, లేదంటే ఫోన్లో కాలక్షేపం. ఏ ఊరిలో చూసినా ప్రస్తుతం ఇదే పరిస్థితి. కరోనా తర్వాత అది ఇంకాస్త ఎక్కువైంది. ఆన్లైన్ క్లాసుల పుణ్యం అంటూ పిల్లలకు కూడా ఫోన్లు కొనియాల్సిన పరిస్థితి. దీంతో ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు అన్నట్లు తయారైంది. అందరూ ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆ అలవాటు మార్పించేందుకు మహారాష్ట్రలోని ఒక గ్రామం వినూత్న ఆలోచనకు తెరతీసింది. మహారాష్ట్రలోని మొహింత్యాంచే వడ్గావ్లో రాత్రి 7 సైరన్ మోగుతుంది. వెంటనే ఓళ్లలోని టీవీలన్నీ మూగపోతాయి, సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోతాయి. పిల్లలంతా బుద్ధిగా పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటారు. గృహిణులు వంటపైనే దృష్టి పెడతారు. 8:30 వరకు ఇలానే ఊరంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒక రోజు, 2 రోజులో కాదు, ప్రతిరోజు ఇదే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. క్యాడికో మండలం మొహింత్యాంచే వడ్గావ్ గ్రామంలో జనాభా 3105. లాక్డౌన్ టైంలో ఆన్లైన్ క్లాసులు వినేందుకు అక్కడి విద్యార్థులకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్స్ కొనిచ్చారు. అప్పటి నుంచి పిల్లలంతా గంటల తరబడి మొబైల్ ఫోన్లతోనే కాలక్షేపం చేయడం ప్రారంభించారు. బడి నుంచి ఇంటికి వచ్చాక పుస్తకం తీయడం దాదాపు మానేశారు. మహిళలేమో సాయంత్రం టీవీ సీరియల్స్ చూస్తూ గడిపేస్తున్నారు. ఈ పరిస్థితిపై గ్రామ సర్పంచ్ విజయ్ మోహితే ఆందోళన చెందారు. దీన్ని మార్చకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని భావించారు. 15 గ్రామంలోని మహిళలందరితో సమావేశమయ్యారు. రోజు రాత్రి 7:30 మధ్య టీవీలు, సెల్ ఫోన్లు పూర్తిగా ఆఫ్ చేయాలని తీర్మానించారు. ఈ నిర్ణయం అమలును పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, పంచాయతీ సభ్యులకు అప్పగించారు. టీవీలు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండేందుకు గ్రామ ప్రజలు మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డారు, క్రమంగా అలవాటు పడ్డారు. సైరన్ మోగగానే పిల్లలు పుస్తకాలు తీస్తున్నారు. ఈ ఆలోచనతో చదువుకునేందుకు టైం దొరికిందని, ఒక టైం ప్రకారం పనులన్నీ అయిపోతున్నాయని చెప్తున్నారు అక్కడి ప్రజలు. ఇక ఈ విషయాన్ని విన్న నెటిజన్లు భలేడియా అంటూ మెచ్చుకుంటున్నారు. ఊరి సర్పంచ్ అంటే ఇలా ఉండాలని పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరైతే, బాబోయ్, గంటన్నర సేపు ఫోన్ లేకుండా ఉండటమా, మా వల్ల కానే కాదు బాబు అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.